ములకాకు పప్పు చారు చేస్తున్నాను. దానికి కావలసిన ఐటమ్స్ ఇది ములకాకు కరివేపాకు అన్ని కలిపి వేయించి పొడి చేసిందండి. ఇది అన్ని పొడి చేసి పెట్టుకోవాలి. కొంచెం వేయించేసి లైట్గా పొడి చేసి పెట్టుకోవాలి. వాటికి కావాల్సిన ఐటమ్స్ సాల్ట్, పసుపు, ఉల్లిపాయలు, అల్లము, మిర్చి ఇవన్నీ రెడీ చేసుకొని పెసరకాయ, ఈ ఉల్లిగడ్డ, క్యారెట్ మాత్రమే దీనికి వేస్తారండి. అన్ని కర్రీస్, అన్ని వెజిటేబుల్ అవసరం లేదు, ఓన్లీ ఈ మూడు మాత్రమే వేస్తారు. రసము, పప్పు, ములగాకు ఇలా బాగా కడిగి మంచిగా ఆరపెట్టేసి డ్రై అయినాక ఈ ములగాకు, కరివేపాకు మొత్తం, కొత్తిమీర అన్నీ డ్రై అయినాక మంచిగా ఇలా పొడి చేయాలి. ఈ పొడిని వాడుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. సాంబార్లో అయితే అన్ని వెజిటేబుల్స్ వేస్తాం, కానీ ఇది మామూలుగా ఈ మూడు మాత్రమే వేస్తారు. దీనికి చాలా బాగుంటుందండి. ఇది స్టార్ట్ చేద్దాం. తాలింపు చేయాలి. ఇంకా జీలకర్ర కూడా చాలా పడుతుంది అండి. దీనికి చాలా బాగుంటుంది. ఈ పోపు దినుసులు అన్నీ ఎక్కువ అవసరం లేదు. దీనికి సింపుల్గా, చాలా చాలా సింపుల్గా, వెరైటీగా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా చిన్న మనవరాలు కూడా తింటుంది. మా పెద్ద మనవరాలు కూడా చాలా ఇష్టము ఈ సాంబారు. తర్వాత వేస్తాను. టూ మినిట్స్ తర్వాత మళ్ళీ పప్పు, రసం పోద్దామండి. ఇప్పుడు పప్పు, పప్పు వేసేసేసి రసము, ఈ రసం ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ మనం పోసుకోవాలి. సరిపోదు. ఇలా అంతా బాగా ఒక టూ మినిట్స్ బాగా కలిపి ఒక విజిల్ రాంచి సరిపోతుందండి. వెలిగించి మళ్ళీ వెలిగించి వేడి చేస్తే చాలా బాగుంటుందండి.
ఇప్పుడు పొడి మనం తయారు చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ తయారు చేసుకున్నాం పొడి మొత్తం వేసేసి సాల్ట్ కొంచెం సాల్ట్ పడుతుంది కదా సాల్ట్ సరిగా వేస్తే చూడండి కలర్ ఎంత బాగుందో. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలా అంటే నాలుగు మంచి కొంచెం అలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఎక్కువ వేసామనుకోండి కొంచెము అదొక తీరుగా ఒగరొగరుగా అదొక ఉంటుంది కొంచెం చాలు. చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కర్రీ. వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని ఏంటి అవి ఏంటి అన్నీ పక్కన పెట్టేస్తారు. ఇలా అయితే చాలా ఇష్టంగా తింటారు. సర్వింగ్ బోర్డులో పోసేస్తామండి. ఇంట్లో పోసేస్తే సరిపోతుంది. ఎలా మొక్కలు ఎలా ఎంత బాగున్నాయి. సాంబార్ రెడీ. ములకాకు సాంబారు తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేయాలంటారు.